హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఇక్కడున్న బెల్ బటన్ను నొక్కండి. ప్రతి వీడియోలో మనం అరుదైన వివిధ దేశాల కరెన్సీ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మరొక ఇండియన్ కరెన్సీ చూద్దాం. ఫ్రెండ్స్, స్మారక చిహ్నంగా విడుదల చేసిన 5 రూపాయల కాయిన్ విశేషాలు ఇప్పుడు చూద్దాం. గోల్డెన్ జూబ్లీ ఇయర్ ఆఫ్ 1965 ఆపరేషన్స్ గుర్తుగా విడుదలైన ఈ కాయిన్ 5 రూపాయల కాయిన్స్లలో ఎంతో స్పెషాలిటీ ఉంది. 2015లో జారీ అయిన ఈ 5 రూపాయల కాయిన్తో పాటు 50 రూపాయల కాయిన్ కూడా రిలీజ్ చేశారు, కానీ అది వాడుకలోకి అనుమతించలేదు. ఇక వివరాలు చూస్తే 1965 ఆపరేషన్స్లో వీరుల త్యాగం గుర్తులు అచ్చువేశారు. అలాగే గోల్డెన్ జూబ్లీ ఇయర్ అని ఇంగ్లీష్లో హిందీలో అచ్చువేశారు. మధ్యలో అమర జవాన్ల స్థూపం ముద్రించారు. అలాగే దాని కింద ముద్రణ సంవత్సరం, మింట్ గుర్తు కూడా అచ్చువేశారు. ఇక కాయిన్కు మరొక వైపు అశోక స్తంభం 5 రూపీస్ విలువ ఉంది. ఇరువైపులా భారత్, ఇండియా అని కూడా ఉంది. ఇక నిఖిల్ బ్రాంజ్తో తయారు చేసిన 6 గ్రాముల బరువు ఉన్న ఈ 5 రూపాయల కాయిన్ కేవలం ముంబై మింట్ నుండి మాత్రమే విడుదలైంది. అయితే ఇందులో 2 రకాలుగా ఉన్నాయి. అవి ఒకటి ఫస్ట్ స్ట్రైక్, రెండోది రెండవ స్ట్రైక్. అయితే మొదటి స్ట్రైక్ కాయిన్స్ రేర్ కలెక్షన్గా చెప్పొచ్చు, వీటి విలువ కూడా ఎక్కువ. రెండో స్ట్రైక్స్లో కొద్దిగా మార్పులున్నా ఇది కూడా అరుదైనదిగా చెప్పొచ్చు. అయితే మొదటి స్ట్రైక్లో ఉన్నట్టుగా మెరుపు కానీ డిజైన్లో షైనింగ్ కానీ రెండో విడతలో లేదు. యుఎన్సి కండిషన్స్ మొదటి రకం అరుదైన కాయిన్ వాల్యూ దాదాపు 500 వరకు ఉంది. ఇక చిన్న చిన్న మార్పులతో వచ్చిన రెండో రకం కాయిన్ విలువ 20 రూపాయల వరకు ఉంది. అలాగే వీటితో పాటు విడుదలైన స్మారక 50 రూపాయల కాయిన్ విలువ 3000 వరకు ఉంది. సో ఫ్రెండ్స్, మీ దగ్గర ఇలాంటి కాయిన్స్ ఉంటే వెంటనే మాకు తెలపండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని కొత్త విషయాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.